అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టికాహారాన్ని అందించండి మరియు దేవుని ప్రార్థించండి. ఈ రోజు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి, మీకు శుభప్రదంగా ఉంటుంది, అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. మరి మీరు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల దేవుడు మాత్రం ప్రాణగండాన్ని అయితే తొలగిస్తారు, మీకు ఇక అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజు మీరు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ రోజు జీవిత భాగస్వామి మిమ్మల్ని మీతోటి అద్భుతంగా సమయం కూడా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని మీరు ఈరోజు మరి అందించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం సంతోషదాయకంగా తయారవుతుంది. మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి నీలం పువ్వులు బహుమతిగా అందించడం వల్ల ప్రేమను మరింత బలపరుచుకోగలుగుతారు. మీ టెన్షన్ నుండి మీరు బయటపడవచ్చును. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు మీకు పుట్టుకొస్తాయి. కొంతమందికి కుటుంబంలోనికి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది. ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనవస్తుంది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనుల కొరకు మీరు ఎక్కువగా ఇంట్లో కార్యాలయ పనులు చేయడానికి మీరు వినియోగించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో కాస్త విభేదాలు అనేవి వస్తాయి. తర్వాత మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి సర్ప్రైజ్ అందించడం ద్వారా ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు చేసేటటువంటి పనులలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. అవసరమైనటువంటి విషయాల గురించి పట్టింపుగా ఉంటారు. రోజువారీ ఆహారంలో బెల్లం మరియు కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది, ప్రేమ జీవితాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి మీకు సహకారం అందుతుంది. త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. నిర్లక్ష్యం వహిస్తే కనుక అనారోగ్యం పాలు కాక తప్పదు. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలనుకుంటారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. స్నేహితులతోటి, అసోసియేట్లతోటి, బంధువులతోటి వ్యవహారాల్లో మీ స్వల్పలాభం కూడా చూసుకోవాలి. ఎలాగో వారు మీ గురించి ఆలోచించరు, మీరు మాత్రమే ప్రేమ భాగస్వామితో ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు అసలు శిశులైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభూతి చెందబోతున్నారు. ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు ఈరోజు మాత్రం ఈ సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు సమయం మీకు మీ జీవిత భాగస్వామితో గడపడానికి చాలా ముఖ్యమైనది. సంతానం లేని వారికి మరి సంతానం కొరకు శుభవార్త కూడా అందుతుంది. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి మంచి వివాహ సంబంధాలని రావడం జరుగుతుంది. మంచిగా పెద్దల సంప్రదింపులు కూడా జరుగుతాయి. ముందుకు నడుస్తారు, పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఈరోజు మీద పెద్దగా శ్రమించకపోయినా కూడా అవకాశాలు గట్టిగానే లభిస్తాయి. మరియు వ్యవసాయ సంబంధ పనులు ఉత్పత్తుల వ్యాపారాలు లాభాలనిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికైతే పలుకుబడి మాత్రం పెరుగుతుంది, అలాగే ఇక పని కూడా లభిస్తుంది. ఆత్మీయుల మధ్య, స్నేహితుల మధ్య వివాదాలు పరిష్కరించేలాగా పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు. సంతానం యొక్క విద్యా విషయంలో మీరు అనుకూలంగా మీకు ఉంటాయి. ఈరోజు పురోగతి సాధ్యమవుతుంది. ఎక్కువగా ఈరోజు మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి నరదృష్టి నుండి తొలగించుకోవడానికి మీరు కాలభైరవ రూపాన్ని మెడలో ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకున్నటువంటి నరదృష్టి తొలగించబడి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతి పనిలో కూడా మీరు సఫలీకృతం అవుతారు. లక్కీ సంఖ్య 81 మరియు లక్కీ కలర్ అయితే రేకు, ఇక లక్కీ దిశ అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.